మీకోసం ఆయన పిలుస్తున్నాడు, రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని పిలుస్తున్నారు ఆయన. రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలంటే రా కదలి రా అని అన్ని వర్గాల ప్రజలను కూడా చంద్రబాబు నాయుడు గారు పిలుస్తూ ఉన్నారు. ఆయన పిలుపుని అందుకోండి. మీకోసం ఆయన కోసం కాదు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి పదవి మీద ఆయనకు అట్టే మోసేం లేదు. మీకోసం మొన్న 52 రోజులు ఏ తప్పు చేయకపోయినా జైల్లో ఉన్నారంటే తమ్ముడు మీకోసం, మీ బాగు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. ఏం తప్పు చేశాడు ఆయన? ఒక రుజువు చూపించమనండి, ఒక ఎవిడెన్స్ చూపించమనండి, ఒక నెగిటివ్ పేపర్ చూపించమనండి. దొంగకు తేలి పుట్టినట్టుగా సిఐడి కూడా ఈరోజు కిమ్మనకుండా కూర్చుంది. చేసిన తప్పుకు చంపలేసుకుంటుంది సిఐడి కూడా. అనవసరంగా ఒక నిర్దోషి అయిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశామని చెప్పి వాళ్ళు కూడా చంపలేసుకుంటున్నారు సిఐడి కూడా. అందుకనే రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు గారు రా కదలు రా అని పిలుపునిస్తున్నారు. దయచేసి మీకోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం ఈ రాక్షస పరిపాలన నుంచి విముక్తి కోసం, ఈ అరాచక పరిపాలన నుంచి రక్షణ కోసం, ఈ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం, ఈ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన రాష్ట్రం నుంచి స్వస్తి పలకటం కోసం చంద్రబాబు గారు రా కదలు రా అని పిలుపుతో ఈ రోజున ముందుకు వస్తున్నారు, పిలుపునిస్తున్నారు. అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్న అన్ని వర్గాల ప్రజలు, దళిత వర్గాలు కావచ్చు, వెనుకబడిన వర్గాలు కావచ్చు, మైనారిటీ వర్గాలు కావచ్చు, మహిళలు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఇచ్చినందుకు మా నెత్తి మీద భస్మాసురాస్త్రం పెట్టాడని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజున ఒక ఆలోచనకు వచ్చారు. అందరూ కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు మాకు, మరలా ప్రజా పరిపాలన రావాలి, చంద్రబాబు గారి పరిపాలన రావాలి, తెలుగుదేశం పాలన రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అందుకే చంద్రబాబు గారు ఈ రోజున ఒక పిలుపునిచ్చారు రా కదలి రా అని చెప్పి. నిన్న కనిగిరి ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో పిలుపునిచ్చారు. తండోపతండాలుగా మేము ఆశించిన దానికంటే ఎక్కువ వచ్చారు. ఆయన అందరిని మన తమ్ముడు, నిన్నే పిలుస్తున్నారు ఆయన రా కదలు రా అని. అక్క నిన్ను పిలుస్తున్నారు, అన్నయ్య నిన్ను పిలుస్తున్నారు రా కదలు రా అని, నాన్నగారు నిన్ను పిలుస్తున్నారు, పెద్దలారా మిమ్మల్ని పిలుస్తున్నారు, దళితులారా మిమ్మల్ని పిలుస్తున్నారు, వ్యవసాయదారులారా మిమ్మల్ని పిలుస్తున్నారు, మహిళారా మిమ్మల్ని పిలుస్తున్నారు, దగ్గా పట్ట తమ్ముళ్ళారా మిమ్మల్ని పిలుస్తున్నారు చంద్రబాబు గారు రా కదలు రా అని. మంచి భవిష్యత్తు కోసం చంద్రబాబు గారి పిలుపుని అందుకొని మీరందరు రండి. రేపు మధ్యాహ్నం అక్కడ తిరువూరులో జరగబోయే సభను జయప్రదం చేయండి. ఆ సభను ఉద్దేశించి, ఆ శేష ప్రజానికాన్ని ఉద్దేశించి చంద్రబాబు గారు మాట్లాడతారు. రాష్ట్రం ఏ రకంగా తగలబడిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఏ రకంగా మన బిడ్డల అభివృద్ధిని 30 సంవత్సరాలు వెనక్కెళ్ళింది రాష్ట్రం. మన బిడ్డలకు భవిష్యత్తు లేదు, చదువుకున్న బిడ్డలు నిరుద్యోగులుగా మారుతారు, తప్పితే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఉద్యోగులు ఎలా కల్పించాలో అతనికి తెలియదు. ఏదో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు, అతనికి తెలుసు. అతను నిష్క్రమణ దిశలో ఉన్నాడు, తిరోగమన దిశలో ఉన్నాడు, అతను రీట్రేట్ అవుతున్నాడు, వెనక్కెళ్ళిపోతున్నాడు. కనుక అతని గురించి ఆలోచించవలసిన పని లేదు. వైకాపాలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది మా నాయకుడు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ తలుపులు తెరిస్తే వైకాపా ఎమ్మెల్యేలందరూ కూడా కప్పల తక్కడి నుంచి దూకినట్టుగా దూకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ రాక్షస పాలనకు స్వస్తి పలకండి, చంద్రబాబు గారి పిలుపును అందుకోండి అని చెప్పి, కదలు రండి అని చెప్పి అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడో, రాష్ట్రాన్ని అధోపాతాలను తొక్కాడో, దాన్ని మరలా మెట్టుపై మెట్టు మెట్టుపై మెట్టు బాగు చేసుకుని మన బిడ్డలకు బంగారు భవిష్యత్తునిద్దామని పిలిపిస్తున్నా.